हाई अंडी, वेलकम टू अवर चैनल भामास किचन एंड व्लॉग्स। नेनु मी हेमा। अंदर एला उन्नारंडी? बागुन्नारा? नेनैते ई रोजु सग्गु बियंतो उडियालु पेट्टडं चूपिंचबोतुन्नानंडी। दीनिकि मनं सग्गु बियं उडिकिंचाल्सिन अवसरं लेदंडी, अलागे एंडलो पेट्टाल्सिन अवसरं कूडा लेदंडी। मनं सग्गु बियं उडिकिंचकुंडा चक्कगा इंट्लोने कूर्चोनि फ्यान किंद हाईगा उडियालु पेट्टुकोवडं एलागू चूद्दां। इप्पुडु ముందుగా మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి। నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి। వాటిని శుభ్రంగా రెండు సార్లు కడిగి కప్పు సగ్గుబియ్యానికి కప్పు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి। మర్నాడు ఉదయం ఒక గిన్నె తీసుకుని అందులో మూడు కప్పులు నీళ్లు తీసుకోవాలి। నానబెడడానికి ఒక కప్పు, వేడి చేయడానికి మూడు కప్పులండి। మొత్తం నాలుగు కప్పులు నీళ్లు సరిపోతాయి। ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి। సరిపడా సాల్ట్ వేసుకోవాలి। ఇప్పుడు నాని సగ్గుబియ్యం చూద్దాం। అదిగో చూస్తున్నారు కదా ఎలాగా మెత్తగా నానిపోయాయో। మీరు అలాగా నలిపితే అది మెత్తగా పిండిలా అయిపోతదండి, అప్పుడు బాగా నానినట్లు లెక్క। మనకి చాలా చక్కగా నానిపోయాయండి సగ్గుబియ్యం మనకి। ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వేరొక పెద్ద బౌల్ లోకి మార్చుకోవాలి। ఇప్పుడు ఇందులో చూసారు కదా నీళ్ళు ఎలా మరుగుతున్నాయో, ఈ మరిగే నీళ్ళని మనం ఆ సగ్గుబియ్యంలో పోసుకోవాలి। బాగా కలపాలండి మొత్తం కలిసేలాగా। ఇప్పుడు ఇందులో నేను ఎండుమిర్చి కొంచెం గజ్జపచ్చగా మిక్సీ పట్టి ఇందులో వేసుకుంటున్నాను, కొంచెం స్పైసీగా ఉండాలని వడియాలు। మొత్తం వేసిన తర్వాత బాగా కలిపి టైట్గా ఉన్న మూత పెట్టుకోవాలండి। ఒక బాక్స్ లాంటిది అయితే సరిపోతుంది మనకి। ఇప్పుడు ఇది చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలండి ఈ బాక్స్ని। బాక్స్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మూత తీయాలి। అదిగోండి చక్కగా ఆ వేడికి అవి ఉడికినట్టుగా అయిపోతాయండి ఆ సగ్గుబియ్యం మనకి, పూర్తిగా చల్లారిపోయింది బాక్స్. ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి। చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది కూడా। ఇది కూడా చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చండి। అదిగోండి అలా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। దీన్ని ఒక బౌల్లో తీసుకొని మిగిలింది కూడా మళ్ళీ మిక్సీ పట్టుకుందాం। అలా మొత్తం సగ్గుబియ్యాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి। చూస్తున్నారు కదా ఎలా ఉందో కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో నేను ఇంకా స్పైసీగా ఉండటం కోసం కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను। కొద్దిగా పిండి పక్కకు తీసుకున్నానండి, నేను పక్కకు తీసుకుని ఈ పిండిలో మిరియాల పొడి యాడ్ చేశాను। ఇప్పుడు ఈ పిండిని మనం వడియాల్లో పెట్టేసుకోవడమేనండి, ఇంట్లోనే పెడుతున్నానండి, టీపాయ్ మీద పెడుతున్నాను నేను। ఇవి కూడా ఫ్యాన్ గాలికి ఆరిపోతాయండి। మనం ఉడికించాల్సిన అవసరం లేదు సగ్గుబియ్యం, ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదండి। ఇది కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ వడియాలు కూడా। అట్లా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం పెట్టుకోవడమే। ఇంట్లోనే పెట్టుకుంటే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయండి, పైన ఆరిపోయిన తర్వాత మనం వాటిని టర్న్ చేసుకోవచ్చు, తర్వాత రెండో వైపు కూడా ఆరిపోతాయి। అదే మొత్తం వడియాలో పెట్టేసుకున్నాను, ఇప్పుడు ఆ పక్కకు తీసి పెట్టుకున్నాను కదా కొంచెం పిండి, అందులో ఇప్పుడు వామ్ వేస్తున్నానండి, ఇంకో వెరైటీగా ఉంటుందని। ఇప్పుడు వీటిని నేను మీకు పలచగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి। ఇందాక పెట్టుకుని కొంచెం మందంగా పెట్టాను నేను, ఇవి పలచగా మనకి ప్లాస్టిక్ షీట్లా ఉంటాయండి ఆరిపోయిన తర్వాత। అదిగోండి అట్లాగా ఒక గరిటితో కొంచెం వేసిన తర్వాత పిండి దాన్ని కొంచెం దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి। అలా చేసుకుంటే మీకు పలచగా వస్తాయి అన్నమాట ఇవి, అంతేనండి। మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, మనం పెట్టుకునే వడియాలు కదా మనం ఇష్టం అన్నమాట, మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు। వడియాలు ఎండిపోయినాయండి, అవి కొంచెం చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, ఆ పలచగా పెట్టిన వడియాలు అలా ఉన్నాయండి, ప్లాస్టిక్ షీట్లాగా ఉన్నాయి ఇలాగా। ఇవి కొంచెం మందంగా పెట్టుకున్నాం కదా ముందుగా పెట్టుకున్నాం మనం ఆ వడియాలు అన్నమాట ఇవి, చాలా స్పైసీగా చాలా బాగున్నాయండి వడియాలు, అలా స్పైసీగా ఉంటేనే బాగుంటాయి। మిరియాలు వేసాము, ఎండుమిర్చి వేసాము,
దానివల్ల చాలా బాగున్నాయి టేస్ట్. అదొకటి ముందుగా మందంగా ఉన్న వడియాలు వేయించుతున్నాను నేను. మనం ఎండలో ఎండబెట్టకుండా పిండి ఉడకబెట్టకుండా పెట్టుకున్నామండి వడియాలు. అయినా ఎంత బాగా వచ్చాయో చూడండి. మనం ఇంకా పెద్దవి కావాలన్నా కూడా పెద్దవి పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్గా చిన్నపిల్లలు లాంటి వాడు కూడా పెట్టుకోవచ్చండి. ఇవి ఎక్కువ కష్టపడకుండా ఈజీగా పెట్టుకోవచ్చు. అదిగోండి అట్లా అన్నీ వేయించేసుకుంటా. అవి పలచగా ఉన్న వడియాలు చూసారు కదా ఎలా ఉన్నాయో, అవిగోండి అవి పలచగా పెట్టిన వడియాలు అన్నమాట. ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఇవి మనం కొంచెం మందం పెట్టాం కదా ఇవన్నమాట. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.